ఓకే హౌస్ఫుల్. అరే సీత్రాజు ఎక్కండి. షకీలా సినిమా చూపిస్తాను, ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? నీకు కావాల్సిన సకిలే సినిమా కదా, దాని అమ్మ ముగ్గురు సినిమా చూపిస్తా. ఎక్కడ? ఈ డొక్కు పార్క్ లోనా? నాకు ఫుడ్ పెట్టే పార్క్ ని డొక్కు పార్క్ అన్న అంటే తొక్క లేచిపోతే. లోపల ఏదన్నా కొత్త థియేటర్ కట్టారా? ప్రీమాక్స్ అని 50 mm 50 దాకా కట్టింది. ఇవన్నీ నీకు అవసరం? హాఫ్ టికెట్ షో టైం అయిపోతుంది, డబ్బులు కట్టండి. మార్వాడు పట్టుకెళ్ళి మాడని బిర్యానీ పార్సల్ అడిగినట్టు మున్సిపల్ పార్సల్ తీసుకొచ్చి మన అవసరం మొదలు పెట్టనంటాడు. లేరా సినిమా చూపిస్తా అంటాడు కదా, డబ్బులు ఇచ్చేద్దాం పట్టండి. అంతేనా? అంతే. షకీలా సినిమానే చెప్పాను కదా సైజులు. ఓకే, ఇంతకి సినిమా పేరేంటో? ఆ ఒక్కళ్ళకి ఇద్దరు అవసరం అయితే ముగ్గురు, నలుగురు మరలా అడ్జస్ట్ అయిపోద్దు. ఓకే సరే, మనిషి రెండు బయట తీసుకోండి. ఇప్పుడే అవసరమా? బాగా అవసరం. లోపల ఫుడ్ ఉండదు, విత్తౌట్ బ్రేక్ విత్తౌట్ లంచ్. ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఉన్నారు. అటు దిక్కులు చూస్తారట్రా, మనుషులు దిక్కులంట. ఇదేంటిది? జనాలు లేరు, కుర్చీలు లేవు, స్క్రీన్ లేదు. ఇదేం థియేటర్ రా బాబు? ఇది ఓపెన్ ఎయిర్ థియేటర్ రా బాబు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు టికెట్ తీసుకుని సినిమా చూడడానికి రారు, సినిమా యాక్ట్ చేయడానికి వస్తారు. మీకు చెప్పలే సచ్చిపోతాను, ఎలాంట షో టైం అయిపోతుంది. పోనే పోనీ శీతల చెట్టు కింద కప్లింగ్ మీద అంటారు వేస్తారు జరగని. సినిమా అయితే స్క్రీన్ మీద, ఇక్కడైతే డైరెక్ట్ లైవ్ షో రా. థ్యాంక్స్ రా మామా. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలరా, ఈ పార్క్ ని మీలాంటి బకరాగాలు నమ్ముకుని రాయపండి కోటమూరు రోడ్ లో ఓ చిన్న ఇల్లు కొనుక్కున్నా. మీ ప్రోత్సాహం ఇలాగే ఉందనుకో బిజినెస్ బాగా పెరిగి రాయపండి సగం కొడేస్తాను. చూసుకోండి, చూసుకొని బాగా చూసుకోండి. రే ఇల్లు మనం చూస్తున్నా కూడా పట్టించుకోవట్లేదురా. రామ గుడ్డిది ప్రేమే కందా కాను. లవ్ ఇస్ బ్లైండ్. ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తినచ్చు, మీరు చూసుకోండి. చూడండి చూడండి, ఇదిగో ఆ చెట్టు కింద చూసారా? కాలేజీలు ఎక్కొట్టి ప్రేమ పేరుతో ఇలా పార్క్ వచ్చి చెడిపోతున్నారు. వీళ్ళ పేరెంట్స్ కనుక వీళ్ళని క్రమశిక్షణలో పెట్టగలిగితే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే అంతే. అమ్మా అమ్మా అమ్మా. ఏమిట్రా? నేను గుండీలు కుట్టమన్న చొక్కా ఏది? కాస్త కంగారు తగ్గించి కళ్ళు పెట్టి చూస్తే కనపడుతుంది. ఇదిగో ఇక్కడే ఉందిరా చొక్కా. గుండీలు కుట్టి ఉతికి ఇస్త్రీ కూడా చేసిందిరా జయ. ఏమిటి నా షర్టు అది ఉతికి ఇస్త్రీ చేసిందా? ఎవడిచ్చాడు దానికి ఆ హక్కు? ఇలా చాకరీ చేసి నాకు దగ్గరైపోదామని ప్లానా? ఈ చొక్కా నేను సచ్చిన వేసుకోను, ఇంకో చొక్కా ఇవ్వు. ఒరేయ్ నీకింత మొండితనం పట్టుదల పనికిరాదు. నాకేం తెలుసు, మిగతా బట్టలని లాండ్రీకి పడేశాను. ఓహో, అంటే వేరే చొక్కాలే లేవు, సచ్చినట్టు ఈ చొక్కానే వేసుకుంటానని ప్లాన్ అన్నమాట. చూడరా ఆఫీస్కి నేను చొక్కా లేకుండానైనా వెళ్తాను, కానీ ఈ చొక్కా మాత్రం సచ్చిన వేసుకెళ్ళం. ఒరే ఒరే నా మాట విను, నా బంగారు తండ్రివి కదా, ఈ పూటకి చొక్కా వేసుకెళ్ళు. కుదరదంటే కుదరదే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంతే. సావిత్రి వాడు చొక్కా లేకుండా చేతిలో ఫైలు పుచ్చుకెళ్తున్నాడు, వేయి చీకటితో పాటు వాడికి మత్తి పరుపు కూడా వచ్చిందా? లేదు మావయ్య, ఆ షర్ట్ నేను ఉతికి ఆరేశారట, అంచేత దాన్ని ముట్టుకోరట. ఆహా, అంత నిష్ఠాగరిష్ఠుడయ్యాడా వీడు? పట్టబగలు పబ్బులిగా అంతమంది చూస్తుంటే అమ్మాయిని వాడేసుకుని దొరికితే తప్పులేదు, కాని ఈ అమ్మాయి ఉతికిన చొక్కా దొడుకుంటే తప్పు వచ్చిందా వీడికి? ఏమే సాయంకాలం బజార్ వెళ్ళి పాతికి నిమ్మకాయలు తీసుకొచ్చి ఈ వెంపవ తలకు భర్తం చేయొచ్చు, అప్పుడు కానీ తలకు పెట్టిన తిక్కంత అవుతాం. ఏంటేరా బాబు చొక్కా లేకుండా వెళ్తున్నావు, షర్ట్ మర్చిపోయావా? అదేం లేదు సార్, ఇవాళ యోగి వేమన బర్త్డే అందుకని షర్ట్ సాక్రిఫైస్ చేశా. అవును, మీరేంటి ఇలా ప్యాంటు లేకుండా చండాలంగా? నాది వేరే కదలే, మా ఆవిడని ఒకరోజు చెడామడా తిట్టా, అది ఏడుస్తూ కూర్చుంది. ఓహో కాముడు, నువ్వంటే నాకు మంచి ప్రాణాలే అన్నాను. ఏమండి నిజంగా నా మీద మీకు ప్రేమ ఉంటే మీరు ప్యాంటు లేకుండా ఆఫీస్కి వెళ్ళండి అంది. అది
ఏంటి స్టార్ టీవీ చూసి చూస్తున్నారు వెళ్ళండి వెళ్ళండి. చూడు రాంబాబు, నీకు షర్ట్ కావాలి, నాకు ప్యాంట్ కావాలి, కాబట్టి ఓ పని చేద్దాం. నీ ప్యాంట్ నాకు ఇస్తే దగ్గరలో ఉన్న ల్యాండ్కి వెళ్ళి నా బట్టలు తీసుకొచ్చేస్తాను, నా షర్ట్ కొని ఇచ్చేస్తాను. ఆ ఐడియా ఏదో బ్రహ్మాండంగానే ఉంది, కానీ ఉన్న ఒక్క ప్యాంట్ మీకు ఇచ్చేసి నేను అంతసేపు నిలబడటం అది పాయింట్. మీ సైజు నా సైజు వేరు కదా. కరెక్టే, వస్తాను. ఇదిగో గురునాథ్ గారు, మీరు చెప్పినట్టుగా 2 నిమిషాల్లో వచ్చేయాలి. అలాగే మిమ్మల్ని నమ్ముకున్నా. ఓకే. ఎంసెట్ కుంభకోణంలో అరెస్టులు, ప్రతి వాడికి కూడు గుడ్డ కల్పిస్తామని మంత్రి గారి హామీ. ఏమయ్యా, నా పేపర్ చదివిస్తానని చెప్పి కొట్టేస్తావా? నా పేపర్ నాకు ఇస్తావా లాక్కోమంటావా? అందరూ వచ్చేసాం, ఇక హారతి వచ్చుగా. ఉండు బావా, అరుణాచలం రాని. అరుణాచలం, అరుణాచలం. ఏంటి బావా, ఏడు అరుణాచలం, అరుణాచలం? నీకేమన్నా చెవుడా, పిలవట్లా? ఓహో, చెవిటి మాలొకవా? అడుగు, అరుణాచలం వచ్చేసాడు, త్వరగా రా బాబు. చూసావా పేదవతి, నేను చెప్పలేదు అరుణాచలం స్టైల్ ఏ స్టైల్ అది. అరే రే 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 రే, ఆ నడక చూడు. అరుణాచలం ఏమిటి అలా చూస్తున్నావు? వేదవతి నీ అత్త కూతురా? అత్త కూతురు? సుభద్ర కూతురు బాబు. అరుణ మరదలు, అరుణాచలం ఆలస్యం అవుతుంది రా బాబు. ఇది వచ్చేస్తున్నాను. అత్తయ్య ఇలా ఏమండి? ఎందుకు ఆర్త ఇవ్వటానికి? అరుణాచలం ఇది నువ్వు చేసే పని కాదు. అత్తయ్య నా చెల్లెలి పెళ్లికి అన్ని పనులు ఈ అరుణాచలమే చేయాలి. మహామహారాజశ్రీ శ్రీ శ్రీ అరుణాచలం గారు ఇవన్నీ మహిళలు చేయాలండి. మహామహారాణి శ్రీ కుమారి వేదవతి గారు, హారతి ఇవ్వడానికి స్త్రీ పురుషులు అనే భేదం లేదు. 2 చేతులు ఉంటే చాలు, నా చెల్లెలు నేనే హారతిస్తాను, అంతే కదమ్మా? నువ్వంటే కాదంటావా? గౌరీ కళ్యాణ వైభోగం. హలో మిస్టర్ అరుణాచలం, that's why I told you that that person should do that one's job. Amma avarge english gottilla, avaru avar kelasana avarne nodabeku, gottaayita? Mari nen maatadu maatadu idem godavara avade maatadutunna ardham kavatla, ivide maatadutunna ardham kavatla, ye bhasha maatadutunna ardham kavatla, maatadu ante enti? Listen Mr. Anachalam, nen maatladindi english, avaru maatladindi kannada. Maatadu ante kannadalo maatladu ani artham. English telidu, kannadam telidu, hindi telidu, హారతోడో తెలీదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు. మామయ్య పిలిచారా? మొహం కనపడిన ఎత్తుని బట్టలు పెట్టుకుని ఎవరో ఇల్లనుకుని ఎవరో ఇంటికి వచ్చావు? వెళ్ళలే. కాదండి, మీ ఇంటి అయినండా. ఇక్కడ ఎవరో బట్టలు ఉతుక్కేరు, ఉతుక్కుంటారు. అదేనండా, ఆ నొరకమంతం పీసిపోయినట్టు మోకం ఉంటది. ఆయననండా, ఇంకో కుర్రాయినా. బావగారు, బావగారు. ఏంటి బామ్మర్ది? చిచ్చి చిచ్చి, ఏంటి అవతారం? నేను ఇంకా పర్లేదో పద్ధతిలో ఉన్నాను. అండి ఆ రవి గారిని చూడలేక చచ్చిపోతాను. ఏంటి అవతారం? ఏ లేదు బావా, మా ఇద్దరికి ఈ విషయంలో పోటీ వచ్చింది, మన ఫ్యామిలీ పిస్టల్స్ కాపాడడానికి ఈ పని చేశాను. చిచి, అది సరే గానీ మీరెవరో ఈ బట్టలు వేయలేదు కదా. ఇకపోవడం ఏంటి, మన బట్టలే కదా ఇవి. రమ్య, రమ్య, రమ్య. ఏంటండి?
ఏంటండి నా బొంద, నేనేం బట్టలు ఉతుక్కుని ఇస్త్రీ చేసుకుంటే వీళ్ళేం లాడ అమ్మ మొగుడిలాగా చాకలాడిగేశారు. అంతేనా? నేను ఇంకా ఏమిటో అనుకుని హడలిపోయాను. అంతే ఏంటి? అంతే బిల్లు ఎవడు కడతాడు సార్? నువ్వెవడవరా? మేడం గారు బట్టలు డ్రైవర్స్ కేసారండి. ఏంటి ఈ మేడం గారా? అయ్యో అవి నావి కాదండి. అవి మీ అక్కవ బామ్మర్ది. ఇదిగోండి సార్ బిల్లు. ఇంత? మరి పట్టు చీరంటే బెంజి కారు లాంటిది, కొన్న ఖర్చు కంటే మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉంటది, డ్రై క్లీనింగ్ తప్పదు. నువ్వేంటయ్యా? కిరాణా షాప్ బిల్లు అండి. ఏంటిది? ఈ నెలలో మా షాప్ లో ఎక్కువ ఖరీదు చేసింది మీరేనండి, అందుచేత 2 కేజీల బిర్యానీ రైస్ పంపించారు, గిఫ్ట్ గా తీసుకోండి. బిర్యానీ రైస్ ఒట్టుగానే తింటే కడుపు నొప్పి పట్టుకుంటది. 2 కిలోల మటన్ అట్టుకొస్తాను, క్యాష్ కొట్టుకోమరు. ఇదిగో బెదరో, మనకి మటన్ పడదో, చికెన్ తెప్పించు. నాకు చేపలు కావాలి. ఆడికి చిన్న చేపలు సరిపోవు, సొర చేపలు అట్టుకురా. తిమింగలం తీసుకొస్తాను, అందరినీ తిని పారి దొక్కుతుంది. ఏమైపోయింది ఇప్పుడు? ఊరుకోండి. ఏమవలా? ఇంకా ఏమవలా? ఏమీ లేకుండా, ఏమి మిగలకుండా అయిపోతాం భయంగా ఉంది.